నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్త. నేను ఏదైతే ఇది ఏమండి, నేను కడప సార్. ఎక్కడ? కడప, కడప సార్. ఇంకా నేనేం చెప్పలేదు. మీరు చెప్పాను సార్, మీరు విజయవాడలో కలిసారు, మాకు ప్లెయిన్ వేయించారు సార్. మీరు మిమ్మల్ని బాగా గుర్తు ఇక్కడ మాట్లాడడానికి ఇంకా మీకు పర్మిషన్ ఇవ్వలేదు. లేదు, మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వచ్చాము సార్. మీకు అడిగాము సార్. మీరు మాట్లాడమంటే మాట్లాడుతున్నాం. దండకొండమ్మ చారిటబుల్ ట్రస్ట్ సార్. దండకొండమ్మ చారిటబుల్ ట్రస్ట్. మేము పర్యావరణం మీద, రైతుల సమస్యల మీద పనిచేస్తాం సార్. అయితే ఈ మేము అధ్యయనం చేసుకుంటూ వచ్చాం సార్. మార్నింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ప్రకృతి బాగుంది, తర్వాత ఈ పరిశ్రమకు ఏదైతే కొన్ని ఉన్నాయో సలహాలు సూచనలు చెప్తాం సార్. జస్ట్ ఒక 2 మినిట్స్లో చెప్పేస్తాం మేము. ఓకే ప్రజలారా, ఈరోజు మీరు అనుకున్నట్టు మేము వ్యతిరేకించడానికి రాలేదు. మేము ప్రజల యొక్క సమస్యలను ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి ఏదన్నా ఉంటే పై అధికారులకు కానీ లేదా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు మనకు ప్రజాభిప్రాయ సేకరణ అంటే మన యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పాలి, ఓటు హక్కు ఎలా వినియోగించుకున్నా అలా చేయాలి. అదేవిధంగా ఇదేదితో బెనెటా గ్రనైట్ లిమిటెడ్ అండ్ మున్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల కోసము MYFCC సిఫారసు చేయాలని నేను కోరుతున్నాను. ఈ పరిశ్రమలకు వెల్కమ్ చెప్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో అనంతపూర్ వెనుకబడే జిల్లా కాబట్టి ఈ జిల్లాలో ఉపాధి ఉద్యోగాలు రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన చర్యలు తీసుకుంటారని యజమాన్యానికి, ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏదైతే మనకు 10 కిలోమీటర్స్ ఎఫెక్టెడ్ ఏది పడుతుందో, పర్యావరణ ప్రభావాలు ఎవరికి పడతాయో వాళ్ళకే దాదాపుగా డబ్బులు ఖర్చు పెట్టాలి. CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి డబ్బులు అదే పెట్టాలి. అదేవిధంగా ఏదైతే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఎక్కువగా ఖర్చు పెట్టాలి. ఇది కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన చేతిలో ఉంటాయి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్. మనం ఎవరైనా అడిగితే వస్తుంది. మేము అడిగి తీసుకున్న తర్వాత కొన్ని ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడ ఈ ప్రభావాలు మీకు పడతాయి, మీ ప్రభావాలకు వల్ల ఎఫెక్ట్ ఏదో ఒక కొంచెం అన్నా మీకు వస్తుంది. వచ్చినప్పుడు మీకే డబ్బులు చెందాలని మా యొక్క రిక్వెస్ట్. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ రైతులు కొంతమంది పట్టాలు ఉన్నాయని చెప్పారు, పట్టాలు ఉన్న వాళ్ళకు ఏమైనా ఉంటే అవి క్యాన్సిల్ చేశారా, లేకపోతే ఏదైనా ఇబ్బంది లేకుండా మీ భూముల్లో లేకుండా చూసుకోవాలని. అదేవిధంగా మీరు మైన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు మీరు దాని చుట్టూ కంచేసి ఈ స్టార్ట్ చేయాలి. మీరు ఏదైతే భయంకరమైనటువంటి శబ్దాలు రావడానికి అవకాశం లేకుండా చూసుకోవాలి. నిర్దిష్టమైన టైంలోనే మీరు మైన్స్ పని చేసుకోవాలి, టైం పెట్టాలి, అలారం పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ గొర్రెలు మేకలు అన్నీ వస్తున్నాయని చెప్పారు. మేము చూసాం ఇందాక కూడా, దారిలో గొర్రెలు మేకలు ఇక్కడంతా ఉన్నాయి. వాళ్ళ దాంట్లోకి ఏమని మూగజీవాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని యజమాన్యాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను, ఎందుకంటే NGOs అంటే దాదాపు మనకు ఇండియా లెవెల్లో వ్యతిరేకిస్తుంటారు ఈ మైన్స్ ప్రకృతిని. కానీ మేము దాంట్లో సమస్యలు మాత్రమే చెప్తాం రైతుల గురించి. రైతులకు ఇప్పుడు ఇందాక కూడా రైతులు చెప్పారు న్యాయం జరగలేదని, ఏది డ్యాంలో అలాంటి ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ తోటి కొట్లాడి కోర్టులోకి వెళ్ళడము, లేకపోతే కలెక్టర్ గారు దృష్టి తీసుకువస్తాం, వెళ్ళి చేస్తాం. అదేవిధంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మేనేజ్మెంట్ను, ఏదైతే మనకు ఈ ఉద్యోగాలు మీరు స్థానికులకు ఇస్తామంటున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ టైప్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి టోటల్గా చెప్పాలని నేను యజమానిని కోరుకుంటూ, ఫస్ట్ ఏదైతే ఫస్ట్ గ్రామం సార్ ఇందాక చెప్పారు కలెక్టర్ గారు ఫస్ట్ గ్రామం పిలిచాడు, ఫస్ట్ వాళ్ళ ఊర్లో, లేకపోతే పక్క గ్రామం, అట్లా లేకపోతే ఇంకొక గ్రామం, అట్లా ఎఫెక్టెడ్ మొత్తం చూడాలి, తర్వాత మండలం చూడాలి, తర్వాత డిస్ట్రిక్ట్ చూడాలి, తర్వాత వేరే డిస్ట్రిక్ట్ చూడాలి. అలా చూడడం లేదు చాలా మటుకు, ఇదంతా రకరకాలుగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ విధంగా చేయాలని. తర్వాత వీళ్ళు ఇప్పుడు టెక్నికల్ ఎన్ని, నాన్ టెక్నికల్ ఎన్ని ఉన్నాయి, డ్రైవర్స్ కానీ లేదా వేరే ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాలని ప్రజలకు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు. లిస్ట్ ఇవ్వమన్నాడు సారు, లిస్ట్ ఇచ్చినా కూడా లాస్ట్కు ఉద్యోగాలు ఇచ్చేది ప్రైవేట్ రంగం కాబట్టి రిజర్వేషన్ 70-80% రిజర్వేషన్ అన్నా కూడా ఖచ్చితంగా యజమాన్య వాళ్ళే ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ ఫుల్ ఫోర్స్ చేయడానికి ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫోర్స్ చేస్తారు కాబట్టి మీరే ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని, ఇందాక అన్న కూడా
అందరూ ఒక కమిటీ పెట్టుకొని ఇక్కడ వచ్చేటువంటి ఫండ్స్ ఏదైతే సిఎస్ఆర్ కానీ లేదా డొనేషన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇంకా సిఆర్ ఫండ్స్ అని కూడా ఇస్తుంటారు వాళ్ళు రకరకాలుగా లాభాల్లో కానీ అవన్నీ కూడా ఫండ్స్ తీసుకొని మీరు అందరూ అభివృద్ధి కావాలని మేము కూడా ఎప్పుడన్నా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈ ప్రాంతం వచ్చేసి గనులు తోగేటప్పుడు వచ్చి చూస్తాం, చూసి ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం, తర్వాత యాజమాన్యంతో కలుస్తాం. కాబట్టి ఈ పరిశ్రమ ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాలని, అనుమతులు ఇచ్చేటట్లు సిఫారసు చేయాలని ఈ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటూ ఇంతతో విరమిస్తున్నాను. నమస్తే, అందరికీ ధన్యవాదములు.